నమస్కారం సుధీర్ గారు. నమస్తే సార్. ఇప్పుడు మన ఆర్జీ గారు ఇంటర్వ్యూ లేవు. ఆర్జీవి తెలుసా సార్? ఆయన చాలా శిల్పివాడు, వెరీ నాటి ఫెలో. ఆయన ఏం చెప్తున్నారంటే అమ్మాయిలు అసలు పెళ్లి చేసుకూడదు, పెళ్లి చేసుకుంటే షేపులు పడితే ఫిగర్ పడొద్ది, అట్లాగే ఉండాలి, అమ్మాయిలు అన్న వాళ్ళు అట్లాగే ఉండాలి, ఎప్పటికీ అట్లాగే ఉండాలి అంటున్నట్టు. అది ఏం సార్ ఏమైనా చెప్తే, మీరు సమాధానం చెప్తే ఆయన కూడా ఒకసారి చెప్తారు, అసలు విషయం చెప్తా ఆయనకి. రామ్ గోపాల్ వర్మ గారికి మహిళలు అంటే అభిమానం, మహిళలు అమ్మాయిలు మనకు రామ్ గోపాల్ వర్మ అంటే మనకు అభిమానం. ఓకే, అయితే మనం సైన్స్ పరంగా డాక్టర్ పరంగా చూసుకుంటే మన కాళ్ళు దేవుడు మనకిచ్చింది నడవడానికి. ఓకే, నేను నడవను అలానే కూర్చుంటానంటే కాళ్ళు పాడైపోతాయి. అంటే కాళ్ళు తయారు చేసింది దేవుడు దానికోసం. సో మహిళ కూడా ఏంటంటే దేవుడు తయారు చేసింది ఎలాగా అంటే, ఆ మెన్సెస్ అయిన తర్వాత ఒకవేళ తను పిల్లలే కనలేదు అనుకోండి, ఈ పిల్లలు కనే వాళ్ళతో పోలిస్తే పిల్లలు కనని వాళ్ళల్లో కొన్ని రకాల క్యాన్సర్లు, గర్భసంచి గడ్డలు వస్తాయి. అంటే దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది ప్రకృతి మహిళలు పిల్లల కంటేనే మంచిది అనే ఇది ఉందన్నమాట. కరెక్ట్ ప్రాసెస్లో పోవాలి, ప్రాసెస్లో ఉండాలి, ఉంటేనే కరెక్ట్ షేప్. అవునవును. ఓకే, సో ఏ మన పల్లెటూళ్ళలో కూడా ఉన్నది అదే, ఏ వయసుగా ముచ్చట అనేది అవును. ఇది అందం అనేది ఒక ఆకృతికి సంబంధించింది ఏం కాదు, ఏ వయసుగా అందం పిల్లలు ఉన్నా పిల్లలు ఉండడం కూడా అదేమి అందంకి ఇదేం కాదు. మనకు చాలామంది అందమైన హీరోయిన్లు ఉన్నారు, నయనతార ఉన్నారు, మనం ఇంతకు కూడా మాట్లాడాం, వాళ్ళు సరోగేసి చేసుకున్నారు. అవును అవును, మళ్ళీ చెప్పాడేది అది కూడా అదో టైప్, అది ఆర్జీవికి బాపులే వాళ్ళు. చాలా మంది అమ్మాయిలు ఉన్నారు సార్, హీరోయిన్లు కూడా. ఇంకొకటి ఏమంటే పాలు కూడా తాగకూడదు అనేది, తాగితే కూడా షేప్ ఇది అవుతుంది అనే అపోహ కొంతమంది ఆడవాళ్ళు ఉందన్నమాట. కొంతమంది పాలు ఇవ్వరు పిల్లలకి, కానీ దానివల్ల ఏమి షేప్ అవుట్ అవడం అంటూ ఏమి ఉండదు. పాలు అత్యంత ఇంపార్టెంట్ బిడ్డకి, నిక్షేపంగా ఇచ్చుకోవచ్చు, నిక్ష ఇవ్వాలి. పాలు ఇస్తేనే బిడ్డ ఆరోగ్యము, ఇమ్యూనిటీ, విటమిన్స్, ఆ శక్తి, రోగంతో పోరాడగల శక్తి ఉంటుంది. మన రాంగోపాల్ వర్మ గారు మహిళలు అసలు పని కూడా చేయకూడదు అంటారు, ఇంట్లో పని కూడా అవసరం లేదు, పని చేస్తుందని పాడైతే బాధపడం అట్లా కాకుండా వాళ్ళు మనకు మనకు దేవుడిచ్చిన బాడీ ఏమంటే మనం పని చేసుకోవాలి, లిమిటెడ్గా పని చేసుకోవాలి. పిల్లలు టైం ఏ వయసులో ఆ వయసు పెళ్లి జరగాలి అమ్మాయికి, బిడ్డకు పారిస్తే మన తర్వాత తరం బాగుంటుంది. ఓకే, సో దానివల్ల షేపులు అవుట్ కావడం అని, ఫిగర్ పాడు కావడం అని ఇలాంటివి ఏమి జరగవు. షేప్ అవుట్ అవ్వచ్చు, కానీ నేనేమంటున్నానంటే ఆరోగ్యమే అందం. మనము ఏదైనా అతి అనేది ప్రమాదకరం. ఒక మహిళ తన జీవిత క్రమంలో ఒక వయసుకు వచ్చినప్పుడు తనకు పెళ్ళి అయ్యేసినప్పుడు పెళ్ళి అవ్వడమే కరెక్ట్. పెళ్ళి అవ్వకుండా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ప్రెగ్నెన్సీ రాకపోతే గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ అనే గడ్డలు వచ్చే అవకాశం ఉంది. ఓవేరియన్ మ్యాలిగ్నెన్సీ అంటే గర్భసంచి పక్కన ఉండే అన్నంకు క్యాన్సర్లు వచ్చే అవకాశాలు వాళ్ళలో ఉన్నాయి. అట్లా కాకుండా విపరీతంగా పిల్లలు గర్భమన్నారనుకోండి, ఇంకొక ఎండుకు పోదాం, వాళ్ళు అట్లయితే గర్భసంచి క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. గర్భసంచి మూతి క్యాన్సర్లు, గర్భసంచి లోపల భాగం క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇదైనా తప్పే, అదైనా తప్పే. అయితే మనము మహిళలకు మనం చెప్పదలుచుకుంది ఏమంటే, ఏ వయసు ఫస్ట్ గారి అభిమానం ఆయన అలానే ఉంటారు. మనం ఆయన మనం ఎన్ని చెప్పినా ఆయన మారేదే ఉండదు. కానీ నేను ఆయనకు చెప్పదలుచుకుంది ఏమంటే, గైనిక్ డాక్టర్. సో అందం అనేది చూసే కన్నును బట్టి ఉంటుంది అంతే తప్ప ఆకృతి బట్టి ఏం లేదు. సో మనకు ఏ వయసులో అయినా కూడా ఆ అందం ఆ అందమే. ఏ వయసులో జరగాల్సిన వయసులో జరగాలి అంతే. సో దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. సో ఏం చేయకుండా ఉంటే కూడా ప్రాబ్లమే అన్నారు మీరు. అవును, అది కూడా ప్రాబ్లమే, ప్రాబ్లమే. సో వర్మ గారు విన్నారు కదా, అది సంగతి. రామ్ గోపాల్ వర్మ గారికి చెప్పేది ఒకటే ఏంటంటే, అమ్మాయి మహిళని ఆయన ఆరాధించడం తప్పేం లేదు, కానీ దానివల్ల ఒక తప్పుడు సమాచారం సమాజానికి పోకూడదు. అది అది మా వైపు నుంచి. ఓకే, నేను ఆయన అభిమానించే ఎంతోమంది అభిమానుల్లో నేను ఉన్నాను. ఓకే, ఆయన తీసిన శివ 1990లో శివాని మేము కూడా చూసి ఎంతో ఆనందపడ్డాం. ఆయన మన తెలుగువాడ అయినందుకు మనం గర్వపడుతున్నాం, దాంట్లో ఏం అనుమానం లేదు. కాకపోతే ఏమంటే, దీనివల్ల మహిళల్లో అరే మనకు ఇట్లుంటే ఇలా అనుకుంటారా అనే యాంగిల్ అయితే పోరాదు. అందువల్ల నేనేమంటానంటే, అది ఏ వయసులో జరగాల్సిన వచ్చిన ఆ వయసులో జరగనివ్వండి, మహిళ కానివ్వండి, ఏ వయసులో ఉన్న ఆ గ్రేస్ ప్రకారం వాళ్ళని మనము అభిమానిద్దాం, ఆ అందాన్ని ఆరాధిద్దాం, అభిమానిద్దాం.